నెల్లూరు జిల్లా కొండబెట్రగుంట గ్రామం సమీపంలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంకి చెందిన రథం అగ్ని ప్రమాదానికి గురి కావటం చాలా సీరియస్ విషయం. ఈ విషయాన్ని ప్రభుత్వం తేలిగ్గా తీసుకోకూడదు. అలాగే శాంతి భద్రతలు కాపాడే పోలీసులు కూడా చాలా సీరియస్గా దీన్ని పరిగణించి వెంటనే నేరస్తులు ఎవరో పట్టుకోవాలి, నిందితులు ఎవరో ప్రజల ముందుకు తీసుకురావాలి. రాష్ట్రంలో శాంతి భద్రతలను విఘాతం కలిగించడానికి కొన్ని దుష్టశక్తులు ప్రయత్నిస్తున్నాయని మనందరికీ తెలుసు. గతంలో తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళే బస్సుల్లో టిక్కెట్ల మీద విదేశీ అన్యమత ప్రచారం జరుగుతున్నదని ప్రచారం చేసిన శక్తులే ఇటువంటి సున్నితమైన అంశాలలో జోక్యం చేసుకుని మత కలహాలు సృష్టించటానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద ప్రజల్లో ద్వేషభావాన్ని రెచ్చగొట్టడానికి గట్టిగా ప్రయత్నిస్తున్నాయని మనకు తెలుసు. అందువల్ల ప్రభుత్వం అతి జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉన్నది. అలాగే ఈ అంశాన్ని చాలా సున్నితంగా కూడా పరిష్కరించాలి. మార్చి 4న రథోత్సవం జరుగుతున్న సందర్భంగా ఈ రథాన్ని తగలబెట్టిన, ఖచ్చితంగా ఇది ప్రమాదవశాత్తు జరిగే అవకాశం లేదని చెప్తున్నారు. ఖచ్చితంగా ఎవరో దుండగులు ఈ పని చేసి ఉండవచ్చు. ఆ దుండగులు ఎవరో నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉన్నది. అలాగే ఈ దుండగులు వ్యక్తిగత కారణాలు కాకుండా ఏదో ఒక రాజకీయ శక్తి కానీ మతశక్తి కానీ మత సంస్థ కానీ అల్టీరియర్ మోటివ్స్ దుష్టమైన ఆలోచనలతో ఈ పని చేసి ఉండవచ్చునన్న అనుమానాలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి. ఇటువంటి అపశకునాలను ప్రజలు చాలా చెడ్డగా భావిస్తారు. ఇది రాష్ట్రానికి కానీ తమ జిల్లాకు కానీ మంచిది కాదని ఒక మత విశ్వాసానికి సంబంధించిన అంశం. కాబట్టి ప్రభుత్వం చాలా చురుగ్గా వ్యవహరించాలి. అలాగే ఇక్కడ మనం కొన్ని మరికొన్ని అంశాలను కూడా ప్రస్తావించుకోవాల్సి ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి మతరీత్యా క్రైస్తవుడైనా ఆయన మానవత్వం ఉన్న వ్యక్తి. అందువల్ల ఆయన మతానికి సంబంధించిన అంశాలలో చాలా సున్నితంగా వ్యవహరిస్తున్నారు. ఆయన తిరుమల తిరుపతి దేవస్థానంలోకి వెళ్ళినప్పుడు, దైవాన్ని సందర్శించుకోవడానికి వెళ్ళినప్పుడు దాన్ని వివాదం చేయడానికి కొన్ని రాజకీయ శక్తులు ప్రయత్నించాయి. అది ఒకే రాజకీయ పార్టీకి చెందినవారు కాకపోవచ్చు అండి. ఒకటి రెండు రాజకీయ పార్టీలకు చెందినవారు, వారికి చెందిన క్రియాశీలక సంస్థలు ఇలాగ వ్యవహరించడం అనేది చాలా దురదృష్టకరం. మన ముఖ్యమంత్రి ఏ మతం చెందినవారైనా కావచ్చు, ప్రజాభిమానం పొందినవాడే ప్రజా అభిప్రాయాన్ని గౌరవించిన వ్యక్తే ముఖ్యమంత్రి అవుతారు. జగన్మోహన్ రెడ్డి అపూర్వమైన సామాజిక అవగాహన ప్రదర్శించి ఎన్నికల్లో విజయం సాధించడమే కాకుండా సమాజంలో అన్ని వర్గాలకి మేలు చేసే విధంగా కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇది గిట్టని కొన్ని వర్గాలు ఖచ్చితంగా మన సమాజంలో ఉన్నాయని మనందరికీ తెలుసు. వారు ఏమైనా ఇటువంటి దొండ పనులకు పాల్పడి చెడు పనులు చేసి ప్రజల్లో మత విశ్వాసాలను రెచ్చగొట్టడానికి, మత విద్వేషాన్ని రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తున్నారా అన్న అనుమానాలు కూడా తలెత్తుతున్నాయి. ఖచ్చితంగా ఈ అంశాన్ని కూడా చాలా జాగ్రత్తగా పరిశీలించాలండి. అలాగే జగన్మోహన్ రెడ్డి 3 రాజధానుల ఏర్పాటు చేయడం ద్వారా అపూర్వమైన దూరదృష్టిని ప్రదర్శించి 13 రాష్ట్రాల ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తులో ఎటువంటి ఒత్తిడికి గురికాకుండా 3 రాజధానులు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దాది కూడా చాలామందికి నచ్చటం లేదు. ఎందుకంటే వాళ్ళ స్వార్థపర ప్రయోజనాలు అమరావతి చుట్టూ అల్లిన రియల్ ఎస్టేట్ పగటికల చిన్నాభిన్నం కావటం వారికి నచ్చలేదు. ఈ విధంగా ఆయన రీజియన్ అంటే ప్రాంతం, ఆయన రాయలసీమ ప్రాంతానికి చెందినవాడు, ఆ సవాలును 3 రాజధానుల ఏర్పాటు ద్వారా చాలా సమర్థంగా ఎదుర్కొన్నారు. అందుకు ఆయన అభినందించాలి. అలాగే ఆయన బీసీ డిక్లరేషన్, ఏలూరులో ప్రసరించిన బీసీ డిక్లరేషన్, తర్వాత మంత్రివర్గం కూర్పు, ఉప ముఖ్యమంత్రుల ఏర్పాటు వంటి అంశాల ద్వారా ఆయన మీద రెడ్డి ముద్ర వేయాలన్న ప్రయత్నం కూడా దెబ్బతింది. ఆయన ప్రత్యర్థులు చేసిన వ్యూహాలన్నింటినీ ఆయన చిన్నాభిన్నం చేయగలిగారు. కానీ మతం అనే సున్నితమైన అంశంలో ప్రజామోదం పొందటానికి
తన మానవత్వమే మన మతం అని తాను మాట నిలుపుకునే కులం తన కులం అని ఆయన చేసి ఆయన చాలా స్పష్టంగా చెప్తున్నారు. అలాగే మెజారిటీ హిందూ ప్రజల అభిమానాన్ని సంపాదించడానికి ఆయన స్వామీజీల వద్దకు వెళుతున్నారు. ఆయన వ్యక్తిత్వానికి భిన్నంగా ఆయన స్వామీజీల కాళ్ళకు మొక్కుతున్నారు. అలాగే అనేక తీర్థాలలో మునుగుతున్నారు. ఇదంతా ఆయన సోషల్ యాక్సెప్టబిలిటీ, మెజారిటీ హిందూ ప్రజల మనోభావాలను గౌరవిస్తూ వారి యాక్సెప్టెన్స్ పొందటానికి కూడా ప్రయత్నిస్తున్నారు. ఇంతకంటే ఒక వ్యక్తి, ఒక అధికారంలో ఉన్న ఒక వ్యక్తి చేయగలిగింది ఏం లేదు. అయినప్పటికీ ఆయన మతాన్ని, ప్రాంతాన్ని, కులాన్ని పెట్టి ప్రజల్లో ద్వేషభావాన్ని రెచ్చగొట్టడానికి ఆయన స్థిరపడకుండా, అది పదవిలో ఆయన స్థిరపడకుండా చేయటానికి చాలా శక్తులు ప్రయత్నిస్తున్నాయి. అవి వివిధ రూపాల్లో ఉన్నది, మీడియా రూపంలో ఉంది, స్వచ్ఛంద సంస్థలు, లేకపోతే మత సంస్థల రూపంలో ఉంది, ఇతర రూపాల్లో ఉంది. అలాగే ముఖ్యంగా మాఫియా, లిక్కర్ మాఫియా ఇలాంటి శక్తులు ఆయన వల్ల ఆర్థికంగా దెబ్బతిన్న లిక్కర్ మాఫియా కూడా ఈ అల్లర్లకు, ఈ రకమైన దుండ దౌర్జన్య చర్యలకు, లేకపోతే దుండగీడు కార్యకలాపాలకు పాల్పడుతుండవచ్చు. వీటినన్నిటినీ అతి సున్నితంగా వ్యవహరించాల్సి ఉన్నది. పోలీసు యంత్రాంగం కంటికి రెప్పలా ప్రభుత్వాన్ని కాపాడుకోవాల్సి ఉంటుంది. ప్రజల్లో అలజడి లేకుండా చూసుకోవాల్సి ఉంటుంది. అలాగే ముఖ్యమంత్రి ఏర్పాటు చేసిన గ్రామీణ వాలంటీర్ల వ్యవస్థ, గ్రామీణ సచివాలయాలు జిల్లాల్లోనూ గ్రామాల్లోనూ ఏం జరుగుతుందో నిరంతర నిఘాతో ఉండాల్సి ఉంటుంది. ఈ ప్రభుత్వం స్థిరపడే వరకు అనేక రకాల ఆందోళనలు, అనేక రకాల ఘర్షణలు, అనేక రకాల కలహాలను రెచ్చగొట్టడానికి దుష్టశక్తులు, ఆటంక శక్తులు పొంచి ఉన్నాయన్న అంశాన్ని మర్చిపోకుండా ప్రభుత్వం వ్యవహరించాల్సి ఉంటుంది. ఈ ప్రభుత్వం మంచి కోరే వారందరూ కూడా నిరంతర నిఘాతో వ్యవహరించాల్సి ఉంటుంది. రీజియన్, రిలీజియన్, క్యాస్ట్ ఈ మూడు సవాళ్లను దాదాపు ఆయన జగన్మోహన్ రెడ్డి చాలా విజయవంతంగా ఎదుర్కొన్నారు. రిలీజియన్ అనే సున్నితమైన అంశాన్ని ఇంకా అతి జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. మన రాష్ట్రంలో అనేక దేవాలయాలు ఉన్నాయి, అనేక ప్రార్థనా స్థలాలు ఉన్నాయి, అనేక పవిత్ర స్థలాలు ఉన్నాయి. వాటినన్నింటినీ రక్షించుకోవాల్సింది స్థానిక ప్రజలే తప్ప పోలీసు యంత్రాంగం చేయలేని పని. ఇది ఎలా జరిగింది అనే అంశాన్ని పోలీసులు త్వరలోనే ఛేదించి దుండగులను ప్రజల ముందు పెడితే అప్పుడు ప్రజల విశ్వాసం ప్రభుత్వంలో మళ్ళీ పునఃప్రతిష్టాపమవుతుంది. అలాగే ఇక్కడ మనం సానుకూలంగా చూడాల్సిన అంశం ఏమిటంటే స్థానిక ఎమ్మెల్యే రథోత్సవానికి ముందే కొత్త రథాన్ని తయారు చేయిస్తానని వాగ్దానం చేశారు. అది చాలా మంచి ప్రక్రియ. కానీ పవిత్ర స్థలాలలోని రథాలు వాటికి చరిత్ర ఉంటుంది, దానితోటి ప్రజల విశ్వాసాలు ముడిపడి ఉంటాయి, కాబట్టి వాటిని కాపాడుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఈ నెల్లూరు జిల్లాలో జరిగిన ఈ సంఘటన ప్రభుత్వం భవిష్యత్తులో ఎంత జాగ్రత్తగా ఉండాలో ఒక హెచ్చరికగా భావించి పోలీసు యంత్రాంగాన్ని, గ్రామ సచివాలయ సిబ్బందిని నిరంతర నిఘాతో ఉండేలా ఆదేశాలు జారీ చేయాల్సిన అవసరం ఉంది.